జగన్ గెలుస్తారనుకుంటున్నాను. నా వైసీపీ దానికి వైసీపీ గెలిచింది అనుకుంటున్నా. లోకేష్ జాయిన్ చేశారు చేస్తారు. వైసీపీ గెలుస్తుందండి, ఎందుకంటే చేస్తున్నారుగా అన్ని వాళ్ళే గెలుస్తారు. ఆయనకే వేశారు చాలా మంది, మా వాళ్ళంతా ఆయనకే వేశారు. దాని గురించి ఏం చెప్తామండి, ఎవరు చేస్తే వాళ్ళకి చేస్తారు జనాభు. ఆల్రెడీ చేశారు, నిరూపించుకున్నారు జగన్. అందుకనే ఆయనకే వేశారు, ఆయన మొహం చూసే వేశారు. ఎవరికైనా ఫ్యాన్ గుర్తుగా వేశారు జనా మా వాళ్ళంతా. అది జూనియర్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఫేస్ని చూసే ఎన్టీఆర్ మొహం మనవాడే చేస్తాడు మళ్ళీ. అది లేదండి, అదనే ఉందండి, తెలిసిందే కదా జనాభా అందరికి. చేసుంటే వాళ్ళే గెలిచేవాళ్ళు కండి, చేయలేదు కాబట్టే కదా మరి అన్ని సీట్లు వచ్చినాయి జగన్కి. అది ఈసారి కూడా జగనే, నెక్స్ట్ సారి జగనే. చేశాడంటే ఇంకా వేస్తూనే ఉంటాడు, జనాభా అంతా నమ్మారు ఇంకో వేస్తూనే ఉంటారు. అది దాని గురించి మనం ఏం చెప్తామండి, వాళ్ళు ఇప్పుడు చేస్తే దిగిపోయిన దానికి, వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ నమ్మి వాళ్ళు కేస్తారు. ప్రస్తుతానికి చేస్తున్న వాళ్ళకే కండి, ఏ చేసేది పని చేసేవాడికే కదా నమ్మి పని అప్ప చెప్పేది ఎవరైనా జనాభా. జగనే గెలుస్తాడన్న. ఎందుకల జగనేనంటే మా ఆయంలో ఆయనకి మాకు ఇల్లు వచ్చింది, అన్నీ ఇచ్చాడు, పిల్లలకి అమ్మపాడుకు పథకం అన్నీ వచ్చింది, అందుకే జగన్కే ఓటేసాను. టీడీపీ పరిస్థితి అంటే నాకు తెలియదు అన్న, ప్రస్తుతానికైతే జగన్కే ఓటేసా, జగన్కే వేస్తా ఓటు. ఇంతకుముందు నాకు నాకైతే ఏం చేయలేదన్న, టీడీపీ హయాంలో నాకు ఏది రాలేదు, ఏం చేయలేదు. జగనే గెలుస్తాడన్న, ఎక్కువ సీట్లు జగన్కే వస్తాయి. జగన్ జగన్ ఆయన లాక్డౌన్లో ఎంతోమంది పేదవాళ్ళకి ఆదుకున్నాడు, ఏ సీఎం చేయలే. మాలాంటి పేదవాళ్ళు ఇప్పుడు అమ్మబడి ఉంది, అమ్మబడి వల్ల ఇప్పుడు మాలాంటి వాళ్ళు కష్టపడుకున్న వాళ్ళు సైకిల్ కొన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు అమ్మబడి పడటం వల్ల జగన్ ఎత్తడం వల్ల సైకిల్ కొనిచ్చా, మళ్ళీ స్కూల్లో పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారు, పిల్లలకి మాలాంటి వాళ్ళు బట్టలు కొనియాల సూ కొనియాల కొనిలో బాగానే చేశాడా. మళ్ళీ ఏమో కాగితాలు ఇల్లు కావాలంటే మున్సిపల్ చుట్టూరు తిరిగిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు ఏం లేదు. వాలంటీర్ ద్వారాగా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఎత్తున్నారు, చాలా వరకు చేస్తున్నాడు. వాలంటీర్ ద్వారాగా ఇంటికి వచ్చి పిలిచిన అయ్యనే పెద్దలు నడవనలో ఉంటారు, పొద్దున తెల్లవంగానే ఇంటికి తలుపు కొట్టి ఎత్తున్నారు, చాలా చేస్తున్నాడు. రైతులు ఎంతో బాధపడుతూ ఉన్నారా, అలాంటి వాళ్ళుగా సాయం చేశాడా. ఇంకా మాలాంటి పేదలు కంటే ఆయనే, ఆయన తప్ప ఇంకో లేదు నాకు తెలిసి. మాకు జగన్ టీడీపీ అంటే అదే పెద్దలు చూసుకుంటారు, అలాంటి వాళ్ళకి పట్టించుకోవాలి మాలాంటి పట్టించుకోవాలి. అది మా మీద అది అంటే జగన్ వస్తాడని మా లేదిన. వైసీపీ గెలిచింది అనుకుంటున్నాం మేడం. అంటే జగన్ చేసిన మంచి, జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి వాటి వల్ల ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒకటి అందింది కదా అమ్మాయిలు, దాన్ని బట్టి ఓటేస్తారనుకుంటున్నాం. టీడీపీ పరిస్థితి ఇప్పటికే ఏముంది, ఏమి లేదు కదా. ఇప్పటికే టీడీపీ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఇక ముందు ముందు అది కూడా ఉండదు. అది టీడీపీనా, టీడీపీలు ఇంకెవరు లేరు చేసేవాళ్ళు. లోకేష్ వల్ల అస్సలు కాదు, జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదు. అది సినిమా క్రేజ్ వేరు, రాజకీయం వేరు కదా. అంటున్నారు పవన్ కళ్యాణ్ రావాలి రావాలి అన్నారు, వచ్చాడు రెండు చోట్లన్నా పోటీ చేశాడు, ఒక చోటన్నా గెలిచాడా. అట్లాగే జూనియర్ రావాలి రావాలంటారు. పవన్ కళ్యాణ్ వచ్చి పరుగు పోగొట్టుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి పరుగు పోగొట్టుకోవడం తప్ప ఏం లేదు. అది రాకుండా ఉంటేనే మంచి గౌరవం ఉంటుంది. కనుమరుగు అయిపోయింది ఇప్పటికే, ఇంకా కనుమరుగు అయిపోద్ది త్వరలో. నా వైసీపీగా వస్తాయి మెజార్టీ, మాత్రంగా ఉంటుంది అలాగంతే. అంటే పూర్తిగా ఏమీ పోదు కానీ నామ మాత్రంగా అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు రోజులు ఏ లీడరో కాలేడు, మాస్ లీడరే కాదు, క్లాస్ లీడర్ అవ్వలేడు, మాస్ లీడర్ అవ్వలేడు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికలే ఉన్నప్పుడు ప్రపంచ మూడో మేధావి, ప్రపంచ ఆరో మేధావి అని రాసేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దాన్ని బట్టి నిజమే అనుకున్నారు జనాలు అందరూ, ఆ రెండు పేపర్లు చూసి ఆ రెండు టీవీలు చదివి చూసి. అయితే ఇప్పుడు మీకులాగా సోషల్ నెట్వర్క్ వచ్చింది, సాక్షి పెట్టారు, ఇంకా యూట్యూబ్లని వాట్సాప్లని అన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ మాట్లాడి పక్కకి వెళ్ళి వేరేది మాట్లాడితే వెంటనే అది అర్థమైపోతుంది. పిల్లలు కూడా తెలివి కలిగి ఉంటున్నారు మనకంటే తెలివిగా. అప్పుడంటే అంతగా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా నెట్ వచ్చింది, దీనివల్ల
అందరికి అందరికి అర్థమైపోయింది అన్ని కావాలని రాసినయని అంతేగాని అంత మేధావేం కాదు ఏమీ కాదు మన మొన్నటిదాకా చంద్రబాబు గెలిచాడుగా అప్పుడు డబుల్ ఇచ్చే గెలిపించాడా వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు వాళ్ళు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు డబుల్ ఇచ్చి గెలిపించారట అట్లాగా అదే వాళ్ళు గెలిచినప్పుడు కూడా అయ్యా జరిగినయా అయ్యా జరిగితే ఇప్పుడు అయ్యా జరిగినాయి అనుకోవచ్చు అంటే మొన్నటిదాకా మీరు అలాగే చేసి గెలిచారనే అర్థం ఇప్పుడు డబ్బులు దౌర్జన్యాలతో వీళ్ళు గెలిచారంటే మొన్నటిదాకా మీరు అలా గెలుచుంటారు అందుకని ఇప్పుడు అలాగ అంటున్నారు చాలా చక్కగా జరిగింది పోలీస్ వాళ్ళు కూడా అంటున్నారు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ జరిగినంత ప్రశాంతంగా ఎప్పుడూ జరగలేదని ఇప్పుడు బీట్ వేస్తారు కదా వాళ్ళే అంటున్నారు మనమంటాం కాదు వాళ్ళకంటే ఎక్కువ తెలియదు కదా మనకి వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏం జరిగినా బాగా తెలుస్తుంది కదా వాళ్ళే అంటున్నారు ఈ ఎలక్షన్ బాగా ప్రశాంతంగా జరిగినాయని ఏదో ఒకటి రెండు చోట్ల అవి మామూలే కామనే అవి రాష్ట్రం మొత్తం మీద జరిగినప్పుడు అవి కామనే అంత పెద్దగా అవి పట్టించుకోవాల్సినవి జరుగుతూ ఉంటాయి కదా అక్కడక్కడ అవన్నీ ఉట్టి మాటలు అయ్యా అవన్నీ ప్రజలు విశ్వసించరండి ఏదన్నా మాట్లాడితే ప్రజలు నమ్మేటట్లుగా ఉండాలి నువ్వు ఇకనైనా మైండ్ సెట్ మార్చుకోవాలి ప్రజల విశ్వసనీయత చొరగొనాలంటే మనం మాట్లాడే మాటకి విలువ ఉండాలి అంతేగాని మాట్లాడి ఫార్టీర్ ఇండస్ట్రీ అని చెప్పుకొని విలువ తగ్గించుకోకూడదు చంద్రబాబు వయసురీత్యా పెద్దోడు రాజకీయ అనుభవం ఉన్నవాడు దాన్ని బట్టి గౌరవం పెరగాలి కానీ గౌరవం తగ్గకూడదు అతను మాట్లాడే మాటలకు ఏమవుతుందంటే ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు మాట్లాడి చంద్రబాబు అంటే మాకు విలువ ఉంది అంతో ఎంత అభిమానం ఉంటుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర నాయకుడని కానీ అది అతని మాటల వల్ల పోతుంది మనకి టీడీపీ వాళ్ళకి పోతుంది ప్రజలు చాలామందికి పోతుంది ఏది మాట్లాడే మాటల వల్ల అది వైసీపీ అంతే అది సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి గెలుస్తాడు ఇప్పుడు అది వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ మీద ఉంది అది మీకు రాబోయే రోజుల్లో పాడికి వెళ్ళిపడదు అంతే ఎవడో చేయలేడు దాంట్లో ఎవడో లేడు మా వాడు చంద్రబాబు తర్వాత ఇంకెవడో లేడు అక్కడ ఆడ వేస్ట్ క్యాండిడేట్ అది పక్కా వేస్ట్ క్యాండిడేట్ అంతే అది పొప్పు అని పేరు పడినప్పుడు ఇంకంతే అది ఏ ఎన్డీఆర్ వచ్చినా వాటికి రాలేదండి అది వాస్తవం బాగానే జరిగింది ఏ గొడవ లేకుండా బాగానే జరిగింది వైసీపీ వస్తుంది 30 రావచ్చు 40 రావచ్చు చెప్పలేము అది మన చేతిలో లేదు కదా ఒక్క పథకం కూడా అందల ఎవరికీ అందల వాళ్ళు వాళ్ళే దోషి దొంగారు